ఇక్కడ సార్ ఫస్ట్ హజ్మత్ కి మీరే దానికి ఆపరేటర్ చేశారు ఎస్ సార్ మీకు సికింద్రాబాద్ పారడైజ్ దగ్గర జరిగిన ఇష్యూ చెప్పండి సికింద్రాబాద్ పారడైజ్ దగ్గర హజ్మత్ వెహికల్ లేదండి హజ్మత్ ఇక్కడ ఉండింది కుకట్పల్లిలో ఉండేది కానీ అక్కడ ఒక ఇష్యూ జరిగింది కదా పారడైజ్ మన హోటల్ ఒకటి బ్లాస్ట్ అయింది సో రాణిగంజ్లో జరిగినటువంటి ఏదైతే హోటల్ యాక్సిడెంట్ జరిగిందో దాంట్లో దాదాపు ఒక 4-5 మనము సెల్లార్లో నుంచి ఆ రోజు తీసి కాపాడడం జరిగింది ఈ రోజు రెస్క్యూ ఆపరేషన్ చెప్పండి సార్ చాలా టైం కష్టపడ్డాం సార్ ఎందుకంటే అది బ్లూ హోస్టల్ అయితే అనుకుంటా అందులో పడిపోయిన తర్వాత లోపల ఎవరున్నారన్న విషయం కూడా మనకు తెలియదు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు మేము ఉన్నాము తర్వాత లోకల్ పీపుల్ ఉన్నారు అందరూ చూస్తే లోపల సెల్లార్లో లోపల నుంచి మనకు వాసన పడుతుంది అప్పుడే మనకు హజ్మత్లో విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ అని ఒకటి కొత్తగా మనం ఎక్విప్మెంట్ దాంట్లో ఉండింది సో అది 2-way వాయిస్ వినపడుతుంది లోపల అది చిన్న హోల్లో నుంచి లోపల పంపిస్తాం కాబట్టి లోపల ఎవరైనా ఇరుక్కుపోయినట్లయితే వారి శ్వాస కూడా మనకు తెలుస్తుంది సో అట్లా దాని ద్వారా నిర్ధారించి మనం అందులో నుంచి బయటకు తీయడం జరిగింది ఇట్ వాజ్ గ్రేట్ రెస్క్యూ ఆ టైంలో దాంతోపాటు పారడైజ్ దగ్గర కూడా హోటల్లో కొలాప్స్ అయిపోతే మీరు ఇచ్చారు కదా పారడైజ్ లేదండి మీరు అక్కడ వేరేది ఉన్నారు పారడైజ్ ఎదురుగా ఒకటి జరిగింది మీరు కాకుండా ఓకే అది కాకుండా ఇంకేం గుర్తున్నాను మీకు మేజర్ రెస్క్యూ ఆపరేషన్స్లో మనము ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ప్రాణం కాపాడితే మేము చాలా సంతోషపడతాం సో ఒక వ్యక్తిని కాపాడడము ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి దాంట్లో మాదాపూర్లో ఒకసారి డ్రైనేజ్లో పడిపోయారు మాదాపూర్లో డ్రైనేజ్ పడిపోయినప్పుడు మనకు కుకట్పల్లి సిబ్బందే డ్రైనేజ్లోకి బిఎస్ఎట్లు వేసుకుని లోపలికి వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొచ్చారు అదొకటి మొన్న రీసెంట్గా హోలిస్టిక్ హాస్పిటల్లో కూడా అతి భయంకరమైనటువంటి ఫైర్ జరిగింది అది అందరు చూసిందే అయితే దాంట్లో ఫైర్ కంటే ఎక్కువ స్మోక్ వచ్చింది అసలు ఈ స్మోక్తో బిల్డింగ్ అంతా కూడా ఆవరించబడింది మనకు మేజర్ క్యాజువాలిటీస్ డెత్స్ కూడా స్మోక్తోనే జరుగుతాయి ఫైర్ కంటే ముందు సో అందులో చాలామంది పేషెంట్స్ దాపు 72 పేషెంట్లని మనం షిఫ్ట్ చేసాం వేరే హాస్పిటల్కి వాళ్ళందరినీ మార్చేసాం అయితే ఆ మెట్ల క్రమంలో దిగేటప్పుడు ఒక ఇద్దరు ఓల్డ్ పేరెంట్స్ వాళ్ళు దిగుతున్నారు అమ్మ మీరు వెళ్తారా అంటే మేము వెళ్తున్నాం సార్ అన్నారు మేము మిగతా వాళ్ళతో పాటు వాళ్ళని పంపించాము కిందికి అందరూ దిగి బయటకు వచ్చారు వీళ్ళు డైరెక్ట్గా సెల్లార్కి వెళ్ళిపోయారు అయ్యో ఆ ముసలి వాళ్ళు కనపడలే పాపం సో ఆ సెల్లార్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మొత్తం మేము ఆ బయటకు వచ్చింది కౌంట్ చేస్తే ఇద్దరు తక్కువ వస్తున్నారు మనకు తెలియట్లేదు ఎక్కడన్నారనేది చివరికి అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటి వరకు స్మోక్ ఎగ్జాస్ట్ అనేటువంటి ఒక ఎక్విప్మెంట్ నుంచి మనం స్మోక్ని ఎక్స్ట్రాక్ట్ చేసి బయటకు పంపిస్తున్నాం అప్పటి వరకు ఆ వైపు ఉన్నటువంటి తీసి నేనే ఆ సెల్లార్లో బాగా స్మోక్ వస్తుందని సెల్లార్లోకి పంపించాను సెల్లార్లో వేసి దాన్ని స్మోక్ ఎగ్జాస్ట్ చేసేప్పటికీ ఒక 5 మినిట్స్కి వాళ్ళ కింద నుంచి వాళ్ళ వాయిస్ వినపడుతుంది మాకప్పుడు మేము ఇక్కడ ఉన్నామని సో వెంటనే మా సిబ్బంది కిందికి పంపించి నేను కూడా అక్కడ వరకు వెళ్ళి సెల్లార్లో నుంచి వాళ్ళని తీసుకొని బయటికి రావడంతో 2 ప్రాణాలు కాపాడగలిగాను సో ఇట్లాంటి సంఘటనలు మాకు సంతృప్తిని ఇస్తాయి సార్ మీరు వాళ్ళకు సెల్లార్లోకి వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత మీరు రెస్క్యూ చేసుకొచ్చారు వాళ్ళ ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయి వాళ్ళు డెఫినెట్గా దే ఆర్ వెరీ హ్యాపీ వాళ్ళకి అసలు అప్పటి వరకు వాళ్ళకి గాలి రాక ఏమంటారు శ్వాస ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకి సెల్లార్లో ఎందుకంటే స్మోక్ మొత్తం ఎంగల్ఫ్ అయిపోయింది కాబట్టి ఆ స్మోక్ మొత్తాన్ని ఆ పొగ ద్వారానే మనిషి చనిపోతాడన్న విషయం అందరికి తెలిసింది 90% డెత్స్ ఫైర్ యాక్సిడెంట్లో పొగతోనే జరుగుతాయి సో వాళ్ళని అందులో నుంచి తీసుకురావడం జరిగింది హాస్పిటల్లో ఆల్రెడీ చనిపోయేవారు ఇద్దరు అని ఒక ప్రచారం వాస్తవం అంటారండి లేదండి లేదు లేదు కానీ అదే హాస్పిటల్లో సెల్లర్లు కింద అక్రమంగా నిర్మాణం చేశారు కాబట్టి అనేది ఉంటుంది అది జిహెచ్ఎంసీకి వస్తుంది అది హాస్పిటల్కి ఎన్ఓసీ ఉందండి హాస్పిటల్ బిలో 15 మీటర్స్ అండి అది మన పరిధిలోకి ఉండదు అచ్చా మనం అబోవ్ 15 పరిధిలో మాత్రమే మనం అంటే అది అబోవ్ 15 మీటర్స్ ఎవరికి వస్తుంది బిలో 15 మీటర్స్ బిలో 15 మీటర్స్ జిహెచ్ఎంసీ వాళ్ళు చూస్తారు అచ్చా అంటే దాని కింద నామసేత ఉన్నాయంటారా కరెక్ట్గా ఉన్నాయి అంటే ఇప్పుడు ఇష్యూ జరిగిన తర్వాత వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేస్తున్నారా చేస్తున్నామండి ప్రాసిక్యూషన్ మేము చేస్తామండి తప్పకుండా మేమే చేస్తాం ప్రాసిక్యూషన్